హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. క్లియర్గా redbus.com మనం ఇంట్లో కూర్చొని మనం బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని గురించి చాలామందికి తెలియదు, దాని గురించి తెలిసేదానికోసమే అయితే నేను క్లియర్గా చెప్తున్నాను అనమాట. చూడండి, మేమైతే కదిరి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా అనేది అయితే ఇప్పుడు బస్సు సెలెక్ట్ చేసుకుంటున్నాం. మనకు కావాల్సిన బస్సు, మనకు సరిపోయే టైమింగ్ బస్సు, ఎలా వెళ్తుంది ఏమనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు కదిరి బోర్డింగ్ పాయింట్, తర్వాత డ్రాపింగ్ వచ్చి జేబీఎస్ బస్ స్టాండ్, అంటే సికింద్రాబాద్ వరకు వెళ్తుంది ఆ బస్సు. ఓకే, సికింద్రాబాద్కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు నేను టికెట్లు అంటే సీట్లు సెట్ చేసిన. చూడండి, 4 సీట్స్, 1, 2 అవి ఉన్నాయా? ఆ టికెట్లు చూడు, గ్రీన్ కలర్ మార్కులు, దాన్ని 4 సీట్స్ సెలెక్ట్ చేశా. తర్వాత వచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చా, నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఉంది, మన స్టేట్ ఏది అని అడుగుతుంది అనమాట. కాబట్టి స్టేట్ క్లిక్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని పెట్టా స్టేట్. తర్వాత వచ్చి ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నామని యాడ్ న్యూ ప్యాసింజర్ ఉంది కదా, అక్కడ కొట్టి మన పేరు ఏజ్ అనేది మనం టైప్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ టైప్ చేశా, లేట్ కాకూడదని టైప్ చేసేసా. ఇప్పుడు మనం క్లిక్ చేసుకుంటున్నాం ఎంతమంది ప్యాసింజర్స్ వెళ్తున్నాము అనేది. ఇప్పుడు ఈ 4 వెళ్తున్నారనమాట. ఈ 4 ఏం చేస్తున్నా, నేను టిక్ మార్క్ కొట్టా, ఎందుకంటే అవి కన్ఫామ్ అనమాట. ఎంత టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, 3772 రూపాయలు అవుతుంది టికెట్ ప్రైస్ మాత్రమే అది. సరేనా, దీని తర్వాత పే నౌ అని ఉంది కదా, అది క్లిక్ చేశా. అది క్లిక్ చేసిన తర్వాత ఇది కొంచెం స్లో ప్రాసెస్ వస్తుంది. ఎందుకు, మామూలే కదా, నెట్ స్లోగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది కాబట్టి అలా వచ్చింది. ఈ అయిపోయిందిలే, వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కొంతసేపే, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఉంటుంది కదా. తర్వాత వచ్చి ఇప్పుడు ఫోన్పేనా, కూపన్లు ఉన్నాయా ఏమీ క్లియర్గా అడుగుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏం కూపన్లు అయితే లేవు కాబట్టి నేను ఫోన్పే క్లిక్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ ఫోన్పే ఉంది కదా, ఫోన్పే ఉంది, పేటిఎం, యూపీఐ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా, ఏ బస్ స్టాండ్కి వెళ్తుంది, ఏమి ఏం పేర్లు ఉన్నాయి, ఏజ్, సీట్స్ నెంబర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని మళ్ళీ ఒకసారి ఏం చేశా, చెక్ చేసుకున్నా. చెక్ చేసుకున్న తర్వాత ఏమైంది, కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు యూపీఐని కొట్టా, ఏది ఫోన్పే అని క్లిక్ చేశా. ఫోన్పే క్లిక్ చేసిన వెంటనే ఏమొస్తుంది, పే అని వస్తుంది, అంటే మనం డబ్బులు పే చేసేది. పే ఏముంది, డబ్బులు మాత్రం అయిపోయేదానికి సరైన వచ్చేస్తుంది. ఏది ఫోన్పేలో డబ్బులు కట్టేదానికి అయితే యాప్ అయినా భలే పని చేస్తాయన్నమాట. తర్వాత చూడు, ఇది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉండే అలాగే తిరిగింది, అంతేగాని చూడు ఫోన్పే. ఫోన్పే ఇప్పుడు అకౌంట్ సెలెక్ట్ చేసుకొని మన యూపీఐది ఏంది, పిన్ నెంబర్ కొట్టామనుకో, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ డబ్బులు కట్ అయిపోతుంది. డబ్బులు కట్ అయిపోతే ఏమొస్తుంది, టికెట్ ఇష్యూ అయిపోతుంది అనమాట. ఏది మనమైతే ఏది చేసుకున్నామో అక్కడ దానికి టికెట్ ఇష్యూ, ఆల్రెడీ చూడండి టికెట్ ఇష్యూ అయిపోయింది అనమాట. ఈ టికెట్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, మనం ఒకవేళ షేర్ చేయాలనుకున్నామనుకో, వేరే వాళ్ళకి టికెట్ కావాలంటే చూడు ఇలా వస్తుంది. ఒకవేళ టికెట్ షేర్ చేయాలంటే షేర్ యువర్ టికెట్ అనేది కదా, దాన్ని షేర్ కొట్టామనుకో వాళ్ళకు టికెట్ వెళ్తుంది. లేకంటే మనదే అనుకో అలాగే పెట్టుకున్నా కూడా మనకు ఒక దీంట్లో వచ్చేస్తుంది వాట్సాప్లో. టికెట్ ఇష్యూ అవుతుందని చెప్పాను కదా, అలాగ వచ్చేస్తుంది మనకు ప్రింట్అవుట్, ఏది మన వాట్సాప్కు. ఇప్పుడు మనము టికెట్ బుక్ అయిపోయింది, ఇది ఇలా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది.